హిమాలయ స్టూడియోస్ మ్యాంక్షన్స్ అనే బ్యానర్ మీద, నెక్స్ట్ అలాగే మిర్త్ మీడియా, ఈ రెండు కలిసి యాక్చువల్లీ కిరణ్ గారును ప్రసాద్ గారు విఎస్కే గారు కలిసి యాక్చువల్గా లక్ష్మి గారు ప్రజెంట్ చేశారు. భువన విజయం అనే సినిమా ఇది. ఈ సినిమా ఇప్పుడే టీజర్ లాంచ్ చేయడం జరిగింది. ఈ టీజర్ చాలా బాగుంది, ప్రామిసింగ్గా. ఒక దగ్గర 7-8 మంది కమెడియన్స్ ఉన్నారు, మెయిన్ కమెడియన్స్. మన వెన్నెల కిషోర్ గారు, పృథ్వీ గారు, శ్రీనివాస్ రెడ్డి, నెక్స్ట్ వైవా హర్ష, ఇట్లా ఒక్కళ్ళు కాదు అసలు అందరూ ఉన్నారు. ధనరాజ్ కూడా ఒక మంచి కీ రోల్ ఏదో చేసినట్టున్నాడు. అట్లాగే సినిమాలో అంటే ఒక కథతో పాటు యాక్చువల్గా మంచి ఎమోషన్స్ అన్నీ ఉన్నట్టున్నాయి. ప్రామిసింగ్గా ఉంది టీజర్ చూస్తుంటే. చరణ్ ఇతను యాక్చువల్గా ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు, చాలా బాగా చేశాడు అనిపించింది. కొత్తగా అయితే ఉంది, నాకు ఫీల్ అయింది. డెఫినెట్గా సినిమా అందరినీ మంచి ఎంటర్టైన్ చేస్తూ యాక్చువల్గా చిన్న సోషో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి ఇందులో. ఇది అందరినీ ఎంటర్టైన్ చేస్తూ డెఫినెట్గా బాగుంటుందని అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్. శ్రీనివాస్ రెడ్డి గారు నిజంగా బాగా చేశారనిపించింది. డెఫినెట్గా మీ అందరికి కూడా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్, టీజర్ లాంచ్ చేసినందుకు. హిమాలయ స్టూడియో మ్యాన్షన్స్ అండ్ మిర్తి మీడియా మీద కిరణ్ సార్ అండ్ ఇంకా మన శ్రీకాంత్ గారు కలిసి ఈ భువన విజయం అనే సినిమా నిర్మించడానికి నాకు దర్శకత్వంలో అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే టీజర్ లాంచ్ చేసిన మారుతి గారికి కూడా చాలా ధన్యవాదాలు సార్. యాక్చువల్లీ సినిమా షూటింగ్ మొత్తం దాదాపు రెడీ కంప్లీట్ చేసుకుని రిలీజ్ సిద్ధంగానే ఉంది సార్. ఇందులో సునీల్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, వైవార్ సటిఎస్ పృథ్వీ గారు, ధనరాజ్ గారు, గోపరాజరమణ గారు, దాదాపు అందరూ కూడా షూటింగ్ సమయంలో కూడా చాలా అంటే చాలా బాగా సహకరించారు సార్. దీనికి యాక్చువల్లీ 2 సెట్లు కూడా వేస్ట్ చేయడం జరిగింది. ఇది ఒక భువన విజయం సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంది. ఈ కామెడీ మాత్రమే కాకుండా దానికి మించి ఒక ఎమోషనల్ పాయింట్ టచ్ చేసామండి. యాక్చువల్లీ భువన విజయం అంటే శ్రీకృష్ణదేవరాయలు ఆస్థానంలో ఒక అష్టదిగ్గజాలు కూర్చున్న అతని సాహితీ సభ అనొచ్చు. వాళ్ళందరూ కూర్చొని ఆ సాహిత్యం గురించి డిస్కస్ చేసే ఒక ప్లేస్ దాన్ని అనొచ్చు. ఆ భువన విజయాన్ని ఇప్పుడు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఈ భువన విజయానికి ఆ భువన విజయానికి ఎలాంటి సంబంధం ఉంది? ఇందులో సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఎలా యాడ్ అయ్యాయి? సో ఇవన్నీ కలిపి ఒక సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్తో పాటు కూడా ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ని, ఒక డిఫరెంట్ పాయింట్ని ఇందులో డిస్కస్ చేయడం జరిగిందండి. యాక్చువల్లీ అది బోర్లోకం రిలేటెడ్ కూడా ఉంటుంది ఆ సబ్జెక్ట్ అదంతా కూడా. సో దాదాపు షూటింగ్లో సహకరించిన ప్రతి ఆర్టిస్ట్కి, ఎస్పెషల్ సునీల్ గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, హర్ష గారికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్.